హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రపోజిషన్. ప్రపోజిషన్ అంటే ఏంటంటే ఇది నౌన్కి ప్రొనౌన్కి ఉన్న రిలేషన్షిప్ చెప్పేది, రిలేషన్షిప్ని డినోట్ చేసేది ప్రపోజిషన్. ఇట్ డినోట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది నౌన్ అండ్ ప్రొనౌన్. అలాగే ఇది నౌన్కి ముందుగా వాడతారు. నెక్స్ట్ ఇందులో ప్రపోజిషన్స్ అంటే ఏమేమి ఉంటాయంటే ఇన్, ఆన్, టు, ఇంటు, ఫ్రమ్, బిట్వీన్, ఇవన్నీ ప్రపోజిషన్స్ అన్నమాట. ఏంటంటే ఇంకొకటి ఇందులో ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇన్ ఎక్కడ వాడాలో తెలియదు కొంతమందికి. ఆన్, టు, ఎట్ ఇవి ఎక్కడెక్కడ వాడాలో తెలియదు అన్నమాట. మనకి ఎగ్జామ్ టైంలో అలాగే ఒక సెంటెన్స్ ఇచ్చి బ్రాకెట్ ఇస్తారు, ఐ మీన్ బ్లాంక్ ఇస్తారు, ఆ బ్లాంక్లో ఏ ప్రపోజిషన్ ఫిల్అప్ చేయమంటారు. ఎప్పుడైతే ఈ డిఫరెన్సెస్ వీటికి డిఫరెన్సెస్ తెలియదో మీరు అక్కడ ఏది కరెక్ట్గా ఫిలప్ చేయగలరు అనే విషయం మీకు తెలీదు. సో ఇందులో కొన్ని వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇన్ అంటే ఏంటి, అంటే దీనికన్నా ముందు ఏంటంటే ప్రపోజిషన్స్ అనేవి ప్లేస్ని బట్టి ఉంటాయి, టైంని బట్టి ఉంటాయి. సో ఇన్ అనేది ఏంటంటే ప్లేస్ అన్నమాట. ఇన్ అనేది ఏంటంటే ప్లేస్. మనం ఇన్ని మీనింగ్ తెలుగులో చెప్పుకోవాలంటే లో ఆర్ లోపల అని అంటాం. సో ఇన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా టౌన్స్ కానీ, సిటీస్ కానీ, కంట్రీస్ కానీ చెప్పడానికి ఉపయోగించేది ఇన్ అన్నమాట. సో చూడండి, ముంబై ఇది ఒక సిటీ కదా, సో అలాంటి వాటిని ముందు ఇన్ అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ ఎట్. ఎట్ అన్నా ఎట్ అంటే ఏంటంటే దగ్గర అని అర్థం. ఎట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక విలేజ్ కానీ, ఏదైనా ఒక ప్లేస్ కోసం చెప్తున్నప్పుడు కానీ ఉపయోగించాల్సింది ఎట్ అన్నమాట. సో ఐ వాజ్ ఎట్ తుని, ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంకో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇది చూడండి, షీ లివ్స్ ఎట్ నెహ్రూ స్ట్రీట్ ఇన్ వైజాగ్. ఇక్కడ ఇన్ వైజాగ్ నేను ఇంతకు ఇన్ అనేది ఎక్కడ చెప్పా, ఏదైనా టౌన్ కానీ సిటీస్ కానీ వచ్చినప్పుడు అక్కడ ముందు మనం ఇన్ వాడాలి. నెక్స్ట్ ఏదైనా ఒక స్ట్రీట్స్ కానీ అటువంటి వాటిని చెప్పేటప్పుడు ఎట్ అని వాడాలి. ఏంటంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎక్కువ చేసే తప్పు ఏంటంటే ఎవరైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ, ఏదైనా ఒక సెంటెన్స్ రైమ్ అని కానీ అన్నప్పుడు అది దాన్ని ఎలా చెప్తారంటే ఐ లివ్స్ ఇన్ స్ట్రీట్ నేమ్ చెప్తారు. ఐ లివ్స్ ఇన్ సంథింగ్ నెహ్రూ స్ట్రీట్, ఇక్కడ ఇన్ అని వాడకూడదు, ఎట్ అని వాడాలి. ఏదైనా ఒక మన యొక్క విలేజ్ నేమ్ కానీ, ఒక సిటీ నేమ్ కానీ చెప్పేటప్పుడు మాత్రం, విలేజ్ నేమ్ కానీ చెప్పేటప్పుడు ఎట్ వాడాలి. సిటీ, కంట్రీస్ నేమ్, టౌన్స్ నేమ్స్ చెప్పేటప్పుడు ఇన్ వాడాలి. నెక్స్ట్ ఆన్. ఆన్ అంటే ఏంటంటే పైన లేదా మీద అని అర్థం. అంటే ఏదైనా ఒక సర్ఫేస్ ఉంటే దానిపైన అన్న మీనింగ్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఎప్పుడు వాడతామంటే ఆన్ అనేది ఏదైనా థింగ్స్ అనేవి రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆన్ అనేదాన్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్. బుక్కు దేని మీద ఉంది, టేబుల్ మీద ఉంది, టేబుల్ లోపల లేదు. ద బుక్ ఈజ్ ఇన్ టేబుల్ అంటారు. సో అది చాలా తప్పు, ఇక్కడ ఇన్ వాడకూడదు, ఆన్ వాడాలి. ఎందుకంటే ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఉంటే దాన్ని, ఆ సర్ఫేస్ మీద ఉన్న ఆబ్జెక్ట్ని చెప్పడానికి ఆన్ అనేదాన్ని వాడతాం. నెక్స్ట్ బిట్వీన్. ఇది ఏంటంటే ఇంకొకటి బిట్వీన్కి అమౌంట్కి, ఈ రెండింటికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బిట్వీన్ అనేది ఎప్పుడు వాడతామంటే ఏదైనా ఒక టూ పర్సన్స్ కానీ, ఓన్లీ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ మధ్యన వాళ్ళిద్దరి కోసం చెప్తే అప్పుడు బిట్వీన్ వాడాలి. చూడండి, హీ సాట్ బిట్వీన్ రామ్ అండ్ రాజు. ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, జస్ట్ టూ పర్సన్స్ ఉన్నారు. కాబట్టి ఇటువంటి టూ పర్సన్స్ ఉన్నప్పుడు మాత్రమే బిట్వీన్ అనేదాన్ని వాడాలి. నెక్స్ట్ అమౌంగ్ అనేది ఎప్పుడు వాడాలంటే టూ కన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు, టూ కన్నా ఎక్కువ థింగ్స్ ఉన్నప్పుడు, ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం వాడాల్సింది అమౌంగ్. చూడండి, హీ సాట్ అమౌంగ్ 20 boys. తను 20 boys అంటే ఇది టూ కన్నా ఎక్కువే కదా. సో ఎక్కువ ఉన్నప్పుడు వాడాల్సింది ఏంటంటే అమౌంగ్. సో చూడండి డిఫరెన్స్, బిట్వీన్ అనేది ఓన్లీ ఒక టూ పర్సన్స్ థింగ్స్ మధ్యన వాడేది బిట్వీన్, అమౌంగ్ అనేది టూ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాడేది
among.